ఈ మేడం గారు ఇప్పుడు చాలా ప్రేమిస్తున్నారు కదా వాళ్ళ మరిది గారిని. ఈయన మరిది గారు ఒకప్పుడు ఏం తిట్టారో పురంధేశ్వరి గారు ఒకసారి చూడండి. బాబుని తిడుతుందేమే ఒకప్పుడు చంద్రబాబుని తిట్టేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీ ఎంపీని పార్లమెంట్ లో చితక్కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి, కడుపు మండి ఆవేదనతోటి అందుకని జనసేన పార్టీ పెట్టాను. ఒక్కరు ఒక్క రాష్ట్రం వెలుగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చిత్తగోరుతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? కాళ్ళు పట్టుకుంటారా? మా అన్న కాంగ్రెస్ ఉంటే కాదులు వస్తే కాంగ్రెస్ సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు ఉండాలి మీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాలో మీకు పచ్చదనం ఉంది, గోదావరి డెల్టా ప్రాంతం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ మనల్ని గెంటేశారు. తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తన్ని తరిమేశారు. తీయండి బాబు. ఇందాకెందుకు చెప్పాను తెలుసా? ఫస్ట్ కమ్మ సోదరులంతా వినాలి, కాపులంతా వినాలి. మీ కమ్మ సోదరులు సోదరీమణులు, మన కమ్మ సోదరి సోదరీమణులు, బాబు ఎలాంటోడు, బాబు గారి వదిన పురంధేశ్వరి ఎలాంటి మనిషో, ఎలాంటి రాజకీయవేత్తో, ఎలాంటి మ్యాస్కరేడో నేను క్లియర్గా చెప్పా, విట్నెస్తో సహా. మీ నిర్ణయం మీదే, మీరు ఆలోచించుకోండి ఎవరు ఈ రాష్ట్రానికి సమర్థులై ఉంటారని. అబవ్ ఆల్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్. నేను 84 నుంచి 1984 నుంచి ఈ తెలంగాణలో ఉన్నా. ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ ఇటు వచ్చి మొత్తం ఇప్పటికి దగ్గర దగ్గర 39 అప్పటి నుంచి నాకు కేసీఆర్ తెలుసు, అప్పటి నుంచి ఈ రాజకీయం నాకు తెలుసు, టోటల్గా నాకు తెలుసు. ఎందుకంటే నేను యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, అప్పటి నుంచే నాకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తెలుసు. ఈరోజు వరకు కూడా నేను తెలంగాణలో ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఆ ఇల్లు, ఈ స్థలం, ఈ అపార్ట్మెంట్ కొనుక్కుంటూ ఫ్యామిలీతో తిరుగుతూ ఉన్నా. ఏ ఒక్కసారి కూడా దైవ సాక్షిగా చెప్తున్నా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా నా మీద చేయటం కానీ, నన్ను బెదిరించడం కానీ, పోడా నా కొడకల్లారా, ఆంధ్ర నా కొడకల్లారా అన్నాడే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వల్ల. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎంత ప్రేమగా చూస్తారు. రంజిత్ అని, రాకేష్ అని, కైలాష్ నేత అని, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు గాదర్ కిషోర్, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. ఎంత హానెస్ట్గా ఉంటారో, మనం మంచిగా ఉంటే వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో నేను 40 ఏళ్ళుగా చూసినవాడిని ఈ తెలంగాణ మొత్తాన్ని. ఈ తెలంగాణలో తెలంగాణ బిడ్డలు ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టారా? ఒక కుటుంబం చూపించు పవన్ కళ్యాణ్, ఒక్కటి చెప్తే నేను రేపే కేసీఆర్ గారిని నిలదీస్తా. ఎందుకు మా ఆంధ్ర వాళ్ళని తక్కుట్టి పంపించావు ముక్కునంత రక్తం గారిపోతుంది మా వాడికి వాడు డూజు వీడంట వాట్ డు యు మీన్ అని నేనంట చూపిస్తా ఒక ముగ్గురిని తెలంగాణ బిడ్డలు వచ్చి పటా 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 పట కొట్టి లారీలు ఎక్కించి ఆంధ్ర వాళ్ళని ఇచ్చారా మూడు కుటుంబాలు చూపించు రెండు ఒకటి పోనీ మా కమ్మళ్ళని పోనీ మీ కాపు సోదరుల్ని ఎవరినైనా మీరు కాపులరా ఉండొద్దు అన్నాడా కేసీఆర్ గారు అరే కమ్మోడు ఉండొద్దురా పో అన్నాడా ఆంధ్ర బిడ్డలారా పో అన్నాడా నేను ఒకప్పుడు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమకారుడు అయినప్పుడు మీరు ఉద్యమాలు ఏవైనా చేసుకోండి మమ్మల్ని విడదీయొద్దు అని నేను హార్డ్గా అన్నా సరే ఒక్క వడు నన్ను అల్లా కేసీఆర్ మురళి మామూలుగా చెప్పాడుగా కామనేగా మన ఉద్యమం మనం చేసుకోమన్నాడు వాళ్ళకెళ్ళి గొడవ పెట్టద్దన్నాడు జన్యునికి ఉంది అంత స్పరద్రూపి కేసీఆర్ ఎలక్షన్ ముందు ఉద్యమకారుడిగా ముందు ఆయన చొక్కా తీసి చూపించాడు తెలుసా మీకు ఎవరికన్నా 30 కిలోలు బరువు ఆయన బోన్స్ మొత్తం కనపడ్డాయి ఆ ఎండకు తిరుగుతుంటే ఆయనకి తండాల్లో లంబాడి తండాల్లో షట్టుపు తీసి ఇలాగే స్నానం చేస్తుంటే అందరు చూస్తుండేవాళ్ళు ఎవరైనా మగవాడు కొద్దిగా ఫిజిక్ ఉండాలని బక్కగా అస్థిపంజరంలాగా తిరిగి 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 ఎట్టయిపోయాడు ఆ సన్నగా తిరగటంలో కూడా అక్కడి నుంచి అదే అస్థిపంజరం రూపంతో మళ్ళా ఆమరణ దీక్షలో కూర్చున్నాడు ఎట్టున్నాడు మీరు చూసుకోండి నెట్లో ఉంటుంది ఆయన బొమ్మ చాలామంది అనుకుంటారు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కదా కేసీఆర్కే ఒక్కసారి ఎందుకు ఆ పేరు ఇవ్వాలి అంటే ఉద్యమకారులు చాలామంది ఉన్నారు లెక్కలేనంతమంది ఉద్యమకారులు తెలంగాణ బిడ్డల్లో ఉన్నారు వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళందరూ మేధావులు వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ కానీ కెపాసిటీ కావాలి గుడ్ విల్ కావాలి విల్ పవర్ కావాలి సమర్థత కావాలి మంచితనం వేరు సమర్థత వేరు ఇంటెలిజెన్స్ వేరు సమర్థత వేరు ఈయన వెల్ రెడ్ పర్సన్ అబవ్ ఆల్ కెపాసిటీ ఉన్నవాడు కెపాసిటీ అంటే మైక్ టైసన్లా కాదు విల్ పవర్ సమర్థత ఈ సమర్థతతో ఆయన ఈ బాడీని ఆడే ఆయనకే ఒక నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించుకున్నాడు నేను ఇలాగే ఉంటా ఇస్తారా ఇవ్వండి లేదా నాదే ఆఖరి శవం కావాలి తెలంగాణకి అని చావబోతుంటే రేపీళ్ళుండో అక్కడ ఊరికనే ఎవరు ఇవ్వలా ఊరికనే ఏ కాంగ్రెస్ బీజేపీ ఇవ్వలా వచ్చబడిపోయింది ఒక్కొక్కడికి కేసీఆర్ కనుక చచ్చిపోతే ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎట్టవుతారంటే ఒక్కొక్కడు ఒకటి దివిటి ఆ వచ్చకి అప్పుడు ఇచ్చారు ఊరికినే ఇవ్వలా కేసీఆర్కి కేసీఆర్ అందగాడని కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని అంటుంటారే అవినీతి పరుడు ఈ పరుడని ఆ పరుడని కాదు పౌరుష పురుషుడని చచ్చిపోతే ప్రాబ్లం అవుద్దని అందుకు వచ్చింది అందుకే నేను ఆయనకి నేను ఫస్ట్ నేను మా కుటుంబ సభ్యులు మా అత్త మావ ఉన్నాము మనం అంతకుముందు ఏ పార్టీ అయినా అవ్వచ్చు ఆంధ్రాలో ఇంకోటి విధానం మనకు ఉండొచ్చు కానీ ఈ తెలంగాణ జస్ట్ ఒకప్పుడు భారతదేశంలో ఉండేవాడు సరిహద్దు గాంధీ అని అట ఈయనే తెలంగాణ గాంధీ ఇతని వల్లనే జెన్యున్గా వచ్చింది ఇతని వెనక సైన్యం ఉంది విద్యార్థులు ఎంతోమంది యూనివర్సిటీ వాళ్ళు కాలేజీ వాళ్ళు నమ్మారు కేసీఆర్ గారిని ఆయన నిజాయితీ చూసి నేను ఇలాగుంటాను తమ్ముడు నేను చచ్చిపోయిన పని నా ఆకర్షణం కావాలి వీడు ఎలా ఎవడో చూస్తా అంటే వాళ్ళందరూ కూడా ఈయనకి అండగా ఉంటే తెలంగాణ వచ్చింది ఆయన తెలంగాణ రాకముందు ఎప్పుడైనా ఉద్యమంలో మీరు అన్ని క్లిప్పింగ్ చూసుకోండి అరే పోయి ఆంధ్ర వాళ్ళని తనేయండిరా గొడవలు జరిగితే మనకి తెలంగాణ వచ్చింది ఒక్కసారి అన్నాడా నేను చదువుకున్నా ఐ డిడ్ బీకామ్ ఎంఏ ఎంఫిల్ నేను పిచ్చోండి కాదుగా కేసీఆర్ సమర్థితానికి కేసీఆర్ ఎవరు నేనెవరు ఆయన క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు ఎందుకు నేను సమర్థిస్తాను జెన్యూన్గా ఉద్యమం నడిపాడు కాబట్టి ఇదే ఉద్యమం వేరే నడుపుతాయి కొన్ని బొంబాయిలో నేను చూశా శివసేన ఉన్నప్పుడు బొంబాయిలో బీహార్ డ్రైవర్లు బీహారు డ్రైవర్లు ఉత్తరప్రదేశ్ డ్రైవర్సు వేరువేరు నార్తులు ఎక్కడి నుంచో పాపం ఇక్కడ బతకడానికి వస్తే శివసైనికులు వెంటబడి ట్రాఫిక్ జామ్ ఎరగెరగ కొట్టి డ్రైవర్లు బ్లడ్తో పారిపోయారు